ఎనార్మస్ సపోర్ట్ మనకి అంటే రోగం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనం ఇబ్బందులు పడే కంటే ఆర్థికంగా గానీ ఇంకొరంగా గానీ ఫిజికల్ గానీ బాధలు పడే కంటే మనం రాకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే గనక సో ప్రివెంట్ చేసుకోవచ్చు ఆ రకంగా దానికి ఎంత ఉపయోగపడుతుంది చాలా మంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి దాని మీద ఉంటాయి మీమాంసలు బట్ మీ డాక్టర్ మీకు ఏం చెప్పారో ఆ రకాల టెస్టులు రాయించుకుని మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు బట్ సకానికి సగం తక్కువ రేటుకి ఇంకా వీలైతే ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు అది వైబుల్ కాదు ఫీజుబుల్ కాదు మాక్సిమం తగ్గిస్తామండి కట్టుకట్టు కాస్ట్ తప్ప ఎక్స్ట్రా కాస్ట్ అయితే తీసుకోవట్లేదు బికాజ్ సినిమా ఇండస్ట్రీ మీద మాకుండే ప్యాషన్కి మీరు చూపిస్తున్నటువంటి చొరవకి మాకు చేయాలనిపించింది డెఫినెట్ చేస్తాం మేము అంటే అన్నారు సో ఫర్దర్గా బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి 50% వెసులుబాటు తోటి ఈ యొక్క సర్వీసెస్ మనం వినియోగించుకోవచ్చు అండ్ డెఫినెట్గా అంటే పెద్ద పెద్ద రోగాల దగ్గర నుంచి క్యాన్సర్ల దగ్గర నుంచి మిగతావన్నీ కూడా ముందస్తుగా మనం గుర్తించగలిగితే దాన్ని ఓవర్కమ్ చేయటం అనేది అది చాలా ఈజీ సో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈరోజు మనకు వచ్చేసింది మెడికల్ సపోర్ట్ ఆ రకంగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలం మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీకి మనం బలం మన వాళ్ళకు ఒక ధైర్యం మనం ఆ రకంగా మన కుటుంబానికి మనం భరోసాగా ఉండాలని తద్వారా ఇవన్నీ కూడా సర్వీసెస్ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎనీథింగ్ షుడ్ ఐ టెల్ కార్డులు ఇచ్చేద్దాం ఓకే దెన్ సో ఒకటి ఎప్పుడు ఇండస్ట్రీలో కార్మికులకు సంబంధించి ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇది వచ్చినా సరే ఇది నా వంతు బాధ్యతగా నా ధర్మంగా నాతో పాటు నా తల్లికి కళామ తల్లికి పుట్టిన తోడు బుట్టులుగా నేను వాళ్ళందరినీ భావించి వాళ్ళకి భరోసాగా ఉంటానని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను ఈ సందర్భంగా ఇది వేరే ఇంకే ఏ రకమైనటువంటి ఇది కాదు నా మిత్రులు నా సోదరులు నా సోదరిమణులు వీళ్ళందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని ఒకే ఒక కోరిక అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ ఒమిక్రాన్ అనేది వచ్చింది దీనివల్ల ప్రమాదకరమైనది కాకపోయినా సరే చాలా ఇబ్బందికరమైనది మాత్రం ఇది ఈ మహమ్మారి ఇంతటితో ఆగేలా కనపడలేదు కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు మీరు తీసుకుని షూటింగ్లో పాల్గొనాలని మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడాను పబ్లిక్ గ్యాదరింగ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మాత్రం మరొకసారి హెచ్చరిక కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ రైట్ అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో భుజం గాయాలు ఉన్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు నేను ఖచ్చితంగా నా బాధ్యతగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను కానీ ఇద్దరు ఎవరో కొట్టుకుంటే వచ్చి తీర్చుకుంటే అలాంటి తగులు అవసరం ఏంటంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి అయితే ఉపాధి సమస్య కానివ్వండి ఇంకో సమస్య కానివ్వండి డెఫినెట్గా నేను ఉంటాను తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమను దృష్టిలో పెట్టుకున్నాం అంతేగాని రెండు యూనియన్ దృష్టిలో పెట్టుకున్నాం ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం తను పెద్దగా పంచాయతీ చేయటం అది చెయ్యను ఆర్గ్యం పెద్ద నువ్వు అడిగిన దాంట్లోనే చిన్న సవరింగ్ ఓకేనా ఎప్పుడు ఉంటాను కానీ మా ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది అనిపించుకోవడం నాకు వద్దు అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదలం పాటు మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు ఉండము ఆ పదవిగా ఆ అనుకోని పడి అయితే బాధ్యత తీసుకుంటాం అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో భుజం గాయాలు ఉన్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు నేను ఖచ్చితంగా నా బాధ్యతగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను కానీ ఇద్దరు ఎవరో కొట్టుకుంటే వచ్చి తీర్చుకుంటే అలాంటి తగులు అవసరం ఏంటంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి అయితే ఉపాధి సమస్య కానివ్వండి ఇంకో సమస్య కానివ్వండి డెఫినెట్గా నేను ఉంటాను తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమ దృష్టిలో పెట్టుకున్నాం అంతేగాని రెండు యూనియన్ దృష్టిలో పెట్టుకున్నాం ఇద్దరు వ్యక్తుల దృష్టిలో పెట్టడం మాత్రం తను పెద్దగా పంచాయతీ చేయటం అది చెయ్యను ఆర్గ్యం పెద్ద నువ్వు అడిగిన దాంట్లోనే
చిన్న సర్వింగ్ ఓకేనా థాంక్ యూ రైట్ ఎప్పుడు ఉంటాను కానీ మా ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది అనిపించుకోవడం నాకు వద్దు సార్ అందరూ కొంచెం